సరుకును పాక్షికంగా బీమా చేసి ఉంటే సరుకును పాక్షికంగా పాక్షికంగా అంటే కొంత బీమా చేసి కొంత బీమా చేయకపోవడం పాక్షికంగా బీమా చేసి ఉంటే సరుకును పాక్షికంగా బీమా చేసి ఉన్నప్పుడు బీమా కంపెనీ నుండి కొంత సొమ్ము వస్తుంది కొంత సొమ్ము నష్టానికి గురైన కొంత సొమ్ము రాకుండా ఉంటుంది అగ్ని ప్రమాదం కలిగి సరుకుకు నష్టం వాటిల్లి ఆ సరుకును కనుక మనం బీమా చేసి ఉండొచ్చు లేదా పూర్తిగా బీమా చేయకుండా కొంత బీమా చేసి ఉంటే ఆ విలువ మేరకు మాత్రమే మనకు పరిహారం లభిస్తుంది ఈ సందర్భంలో మూడు పద్దులను రాయాల్సి ఉంటుంది మొదటి పద్దు మొత్తం సరుకు నష్టాన్ని సరుకు కలిగిన నష్టాన్ని వర్తకం ఖాతాకు మళ్ళిస్తూ క్రెడిట్ వైపున రాయడం జరుగుతుంది అందుకు రాసే పద్దు అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టం ఖాతా డెటార్ అంటే మొదటి పద్దు అన్నమాట రెండు సందర్భాలు మూడు సందర్భాల్లోనూ ఈ మొదటి పద్దు అదే మాదిరిగా ఉంటుంది అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టం ఖాతా డెటార్ టూ వర్తకం ఖాతా ఈ రకంగా సరుకు పైన కలిగిన మొత్తం నష్టాన్ని వర్తకం ఖాతాకు మళ్ళించి నమోదు చేస్తాం ఇది మొదటి పద్దు రెండవ పద్దుగా లాభ నష్టాల ఖాతాకు ఏదైతే భర్తీ కాలేదో ఆ పద్దును రాస్తూ ఆ నష్టాన్ని మళ్ళిస్తూ రాస్తాం అదేవిధంగా భర్తీ అయిన మొత్తాన్ని బీమా కంపెనీకి రాస్తాం రెండు పద్దుల బదులు రెండవ పద్దులో రెండు అంశాలను కలిపి రాసేద్దాం అట్లా రాయాల్సి ఉన్నప్పుడు మొత్తం సరుకు నష్టం అగ్ని ప్రమాదం వలన కలిగింది సృష్టించబడింది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ దాన్ని క్రెడిట్ రాయాలి ఇకపోతే ఏ నష్టం అయితే బీమా కంపెనీ చెల్లిస్తుందో అది బీమా కంపెనీకి డెబిట్ రాయాలి బీమా కంపెనీ ఖాతా డెటార్ బీమా కంపెనీ ఖాతా డెటార్ అని ఏ నష్టం అయితే బీమా కంపెనీ చెల్లిస్తుందో బీమా క్లెయిమ్ వసూలు అంటే క్లెయిమ్ అంటే మనకు కలిగిన పరిహారాన్ని తిరిగి చెల్లిస్తున్నప్పుడు దాన్ని క్లెయిమ్ అని పిలుస్తాం బీమా క్లెయిమ్ వసూలైన మొత్తం ఎంతైతే వసూలైందో ఆ మొత్తం డెబిట్ రాస్తాం రెండవ డెబిట్ గా లాభ నష్టాల ఖాతా డెటార్ లాభ నష్టాల ఖాతా డెటార్ ఏదైతే బీమా చెయ్యలేదో ఏదైతే బీమా కంపెనీ చెల్లించిన తరువాత కూడా ఇంకా మిగిలి ఉందో నష్టం మిగిలిన నష్టం లేదా భర్తీ కాని నష్టం అందాం దీన్ని భర్తీ కాని నష్టం ఈ విలువ టూ భర్తీ కాని నష్టం ఇక్కడ కర్సర్ టూ అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టం ఖాతా అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టం ఖాతా ఇక్కడ గమనిస్తే మనం మొత్తం నష్టం ఇది ఇది మొత్తం నష్టం ఉదాహరణకి ఒక 10,000 రూపాయల సరుకును మనం కొని తెచ్చుకొని ఉన్నాం ఆ సరుకును 10,000 రూపాయలు బీమా చేసి ఉంటే 10,000 రూపాయల విలువకు తిరిగి వచ్చే విధంగా బీమా చేసి ఉంటే ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 10,000 రూపాయలు వసూలవుతుంది కనుక 10,000 తాలూకు సరుకు నష్టాన్ని పొందినప్పుడు మొత్తం బీమా కంపెనీ చెల్లిస్తే రెండవ సందర్భాన్ని ప్రకారం మనం ఆ మొత్తాన్ని ముందుగా వర్తకం ఖాతాలో క్రెడిట్ వైపున వై అగ్ని ప్రమాదం వల్ల సరుకు నష్టం ఖాతా అని 10,000 నమోదు చేస్తాం రెండోసారి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున టూ రెండవసారి ఆస్తుల పట్టీలో ఆస్తుల వైపున బీమా కంపెనీ ఖాతా అని రాస్తాం అదే సరుకు నష్టానికి అస్సలు బీమా చేయనప్పుడు ముందుగా మొత్తం నష్టాన్ని వర్తకం ఖాతాలో క్రెడిట్ వైపు రాస్తాం రెండవసారి లాభ నష్టాల ఖాతాలో దాన్ని డెబిట్ వైపున తెచ్చి టూ అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టం ఖాతా అని మొత్తం నష్టాన్ని నమోదు చేస్తాం ఆ రెండు సందర్భాల్లో ఈ మూడవ సందర్భంలో గమనిస్తే పాక్షికంగా దాన్ని బీమా చేశాం అంటే కొంత మొత్తం వసూలవుతుంది నష్టం కలిగినప్పుడు కొంత మొత్తం వసూలు కాలేదు అంటే ఏర్పడిన మొత్తం నష్టంని ముందుగా వర్తకం ఖాతాకు మళ్ళిస్తూ రాస్తాం అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టం ఖాతా రిగార్డు వర్తకం ఖాతా అని
వర్తకం ఖాతాలో క్రెడిట్ వైపు పదివేల రూపాయల నష్టం కలిగింటే పదివేల రూపాయలను నమోదు చేస్తాం క్రెడిట్ వైపున. తదుపరి పదివేలలో బీమా కంపెనీ నుండి ఎనిమిది వేల రూపాయలు వచ్చాయనుకుందాం, రెండు వేల రూపాయలు ఇంకా రాదు అని, అది బీమా చెయ్యని సరుకు తాలూకు నష్టమని అనుకుందాం. అప్పుడు ఎనిమిది వేల రూపాయలు బీమా కంపెనీ చెల్లిస్తుందని, చెల్లిస్తే కనుక నగదని రాసేస్తాం, కానీ చెల్లించకుండా ఇంకా వస్తుందని అనుకున్నప్పుడు బీమా కంపెనీ ఖాతాకు డెబిట్ చేస్తూ లాభ నష్టాల ఖాతాకు రాని నష్టాన్ని డెబిట్ చేస్తూ మొత్తం నష్టాన్ని క్రెడిట్ చేస్తూ పద్ధును రాస్తాం. అప్పుడు రాస్తున్నది బీమా కంపెనీ ఖాతా డెటార్ ఎనిమిది వేల రూపాయలు, లాభ నష్టాల ఖాతా డెటార్ రెండు వేల రూపాయలు భర్తీ కాని నష్టం, టూ అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టం ఖాతా మొత్తం పదివేల రూపాయల సరుకు నష్టం. ఈ రకంగా నమోదు చేసినప్పుడు ఈ మూడవ సందర్భానికి మూడు చోట్ల నమోదులు జరుగుతాయి. మనం ఏమనుకున్నాం, సర్దుబాట్లలో ఉన్న అంశం, అంకణాలో ఉన్న అంశం ఒక్క చోట మాత్రమే నమోదవుతుందని తెలుసుకున్నాం. సర్దుబాట్లలో ఉన్న అంశము రెండు చోట్ల నమోదవుతుందని, కొన్ని సందర్భాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల కూడా నమోదవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మూడు చోట్ల మూడింటి దగ్గర వీటిని నమోదు చేయాలి. అందుకుగాను బీమా కంపెనీ ఖాతా డెటార్ అని రాసిన ఈ అంశము ఆస్తత్తల పట్టీలో ఆస్తుల వైపున నమోదవుతుంది. మరి లాభ నష్టాల ఖాతాకు డెబిట్ రాసిన అంశం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ అవుతుంది. మరి వర్తకం ఖాతాకు క్రెడిట్ రాసిన అంశం వర్తకం ఖాతాలో క్రెడిట్ వైపున జమ అవుతుంది. అంటే ముందుగా మొత్తం నష్టాన్ని వర్తకం ఖాతాలో క్రెడిట్ వైపు రాయాలి మొదటిసారి, రెండవసారి లాభ నష్టాల ఖాతాలో భర్తీ కాని రెండు వేల రూపాయల నష్టాన్ని రాయాలి, మూడవసారి ఆస్తపుల పట్టీలో ఆస్తుల వైపు భర్తీ అయిన కాబోతున్న నష్టాన్ని బీమా కంపెనీ చెల్లిస్తున్న క్లెయిమ్ను ఎనిమిది వేల రూపాయలను ఆస్తుల వైపు రాయాలి. ఇది నమోదు చేసే విధానం. ఒకవేళ ఆ సర్దుబాట్లలో మనకు బీమా కంపెనీ నుండి ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో అది వసూలు కూడా అయిందని ఇచ్చారనుకుందాం, అంటే బీమా కంపెనీ నుండి వసూలు అవుతున్న మొత్తము నగదు రూపంలో వసూలు కూడా అయినప్పుడు బీమా కంపెనీ నుండి రావలసిన సొమ్ము వచ్చినప్పుడు అప్పుడు ఇందులో మూడవ పద్దు నమోదవుతుంది. అంటే ఆ మొత్తం మనకు ఎప్పుడైతే వసూలు కూడా అవుతుందో అప్పుడు నగదు ఖాతా డెటార్ టు నగదు లేదా బ్యాంక్, పెద్ద మొత్తాల్లో ఉంటే బ్యాంకు, ఇరవై వేల కంటే పెద్ద మొత్తం ఏదున్నా కూడా దాన్ని చెక్ రూపంలో తీసుకోవడం మంచిది, చెల్లించడం మంచిది, అది గుర్తుంచుకోవాలి. కాబట్టి నగదు లేదా బ్యాంక్ ఖాతా డెటార్ టు బీమా కంపెనీ ఖాతా అని రాస్తాం, బీమా కంపెనీ ఖాతా. ఇప్పుడు ఈ రకంగా రాయడం ద్వారా ఇంతకు ముందు బీమా కంపెనీ ఖాతా సృష్టించబడింది, కంపెనీ నుండి రావాలి మనకు సొమ్ము అని, క్లెయిమ్ రావాల్సి ఉండి క్లెయిమ్ వసూలు అని రాయకూడదు, మనం ఏం రాయాలంటే క్లెయిమ్ రావాల్సినందున అని రాయాలి, రావాల్సింది, బీమా కంపెనీ నుండి రావాల్సిన క్లెయిమ్ను ఇంతకు ముందు డెబిట్ చేసి ఉన్నాం, ఆ క్లెయిమ్ ఇప్పుడు వచ్చింది కనుక దీన్ని నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా డెటార్ టు బీమా కంపెనీ ఖాతా అని రాస్తాం. వసూలు బీమా కంపెనీ నుండి మొత్తం ఏదైతే వసూలైందో దాన్ని వసూలు చేసినందుకు గాను ఆ పద్ధును రాయడం ద్వారా మనం బీమా కంపెనీని రద్దు కూడా చేస్తాం. అంటే సృష్టించబడి బాకీ ఉంది బీమా కంపెనీ అని రాసుకొని ఉన్నాం ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని క్రెడిట్ రాయడం ద్వారా రద్దు కూడా చేస్తాం. ఇది సరుకును బీమా చేసినప్పుడు పూర్తిగా నష్టం రాకున్నా, పాక్షికంగా వచ్చి పాక్షికంగా రాకున్నా, పూర్తిగా బీమా చేసి ఉన్న సందర్భాలలో సరుకును నమోదు చేసే విధానం. మీరు ఇదే విధానాన్ని ఉచిత శాంపిల్కి ఉపయోగించాలి. సరుకును సొంతానికి వాడుకుంటున్నప్పుడు ఉచిత శాంపిల్ సందర్భంలో వాటి సందర్భంలో కొంచెం ఇదే మాదిరిగా విధానాన్ని పాటిస్తూ మనం పద్ధులను రాయాలి. ఉదాహరణకు ఇప్పుడు నేను మరొక కొత్త సర్దుబాటును చెప్తాను.
ఇప్పుడు 13వ అంశం సర్దుబాటు మూడు విధాలుగా చేసాం అది అయిపోయింది ఇప్పుడు 14వ సర్దుబాటు చూద్దాం సరుకును సొంతానికి వాడుకొని ఉంటే యజమాని